అండ్ టెన్షన్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ అధికారి అరెస్ట్ అవుతారో, ప్రతిపక్ష పార్టీలో ఏ ముఖ్య నేతను మూసేస్తారో, ఇదే ఇప్పుడు తెలంగాణ గట్టు మీద హీట్ క్రియేట్ చేస్తోంది. ఉన్నట్లుండి ఒక్కసారిగా పాలిటిక్స్ హీట్ ఎక్కిపోయాయి, అరెస్టుపై చర్చ అన్నట్లుగా మారిపోయింది సీన్ అంతా. ముగ్గురు ఐఏఎస్లు, ఒకరిద్దరు బీఆర్ఎస్ అగ్రనేతలే టార్గెట్గా ఉచ్చు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఏ టైంలో ఎవరిని ఏ కేసులో కమ్మేస్తారోనన్నటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ అరెస్ట్ల ఉత్కంఠ ఏంటి? పొంగిలేటి అన్నట్లుగా ఆటం బాంబు పేలబోతుందా? బీఆర్ఎస్ నేతలను భయం వెంటాడుతోందా? ఆ అధికారులు, బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో అరెస్ట్ టెన్షన్. తెలంగాణ గట్టు మీద హీటెక్కిస్తున్న అరెస్టుల రాజకీయం. ఆ ముగ్గురు ఐఏఎస్ల చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనా? ఓవైపు డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై అపోజిషన్ గళమెత్తుతోంది. అధికార కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేస్తూనే ఉంది. ఇదంతా పైకి కనిపిస్తున్న సీన్. కానీ తెర వెనుక ప్రభుత్వం తన పని తాను సైలెంట్గా చేసుకుంటూ పోతుందట. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న హస్తం పార్టీ త్వరలో ఆ కథేంటో బయటపెట్టేందుకు రెడీ అవుతోందట. ఇందులో భాగంగా ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు, ఒకరిద్దరు బీఆర్ఎస్ ముఖ్య నేతలను రౌండప్ చేసినట్లు టాక్. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల విడుదల విషయంలో కేటీఆర్ కార్నర్ అయిపోయారంటున్నారు. డైరెక్ట్గా కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడంతో పాటు తానెక్కడికి పారిపోలేదని చెప్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. అరెస్ట్ చేస్తారని తెలిసే కేటీఆర్ ఓపెన్ అయిపోయారని, అసలు విషయమేంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. సేమ్ టైం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా టార్గెట్ చేసినట్లు టాక్. గొర్రెల స్కీమ్లో గోల్మాల్ జరిగిందంటున్న కాంగ్రెస్ ఆ దిశగా ఆధారాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతల అరెస్ట్ అంటూ ఊహాగానాలు వస్తూ ఉండడంతో మాజీ సీఎం కేసీఆర్ వరకు వ్యవహారం వెళ్తుందా, లేక కేటీఆర్ టార్గెట్గానే పావులు కదులుతున్నాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ ముఖ్య నేతలకు అరెస్ట్ భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే దేనికైనా సిద్ధంగా ఉన్నామని నేతలు స్టేట్మెంట్ ఇస్తూ ఉండడం చూస్తుంటే ముందే అలర్ట్ అయ్యారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ముగ్గురు ఐఏఎస్ల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ స్కామ్, ఫార్ములా ఈ రేస్, భూదందాలకు సంబంధించిన కేసుల్లో ముగ్గురు అధికారులపై దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించినట్లు చెప్తున్నారు. జీఎస్టీ స్కామ్లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఫార్ములా ఈ రేస్లో అరవింద్ కుమార్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని భూ స్కాముల్లో అమోయ్ కుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు. బ్యూరోక్రాట్స్ కావడంతో న్యాయపరమైన చిక్కులు రాకుండా దర్యాప్తు సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎస్గా సోమేష్ కుమార్ అత్యంత కీలకంగా పనిచేశారు. ఆ టైంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు సీసీఎస్ పోలీసులు లేటెస్ట్గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోమేష్ కుమార్తో పాటు అధికారులను నిందితులుగా చేర్చారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ చుట్టూ ఫార్ములా ఈ కారు రేస్ కేసు నడుస్తుంది. 55 కోట్ల చెల్లింపులకు సంబంధించి అరవింద్ కుమార్ చుట్టే ఏసీబీ దర్యాప్తు జరుగుతోందట. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే నాటి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూదందాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 181లో 42 ఎకరాల 33 గుంటల భూమికి సంబంధించిన కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అమోయ్ కుమారును ఇప్పటికే ఈడీ 3 రోజుల పాటు విచారించింది. ఈ కుంభకోణం వెనుక మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయట.
ఈ ముగ్గురు ఐఏఎస్ లే కాదు మరో ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లకు చిక్కులు తప్పవన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు వివరాల ఆధారంగానే బీఆర్ఎస్ ముఖ్య నేతలపై యాక్షన్ తీసుకోవడానికి అంతా రెడీ అవుతోందట ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది